వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో 20వ తేదీ నవంబర్ నుంచి 13 ఏప్రిల్ 2022 వరకు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలో స్థితిని పొందబోతున్నటువంటి గురుగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఎలాంటి ఫలితాలు ప్రాప్తించబోతున్నాయి, మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలో స్థితిని పొందబోతూ ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివిధ రాశులపైన, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏ రాశుల వారిపైన కూడా ఎలాంటి ప్రభావాలు అనేవి చూపించబోతూ ఉన్నాయి, అదే విధంగా అసలు గురు కారకత్వాలు ఏంటి, రాశి మారినప్పుడు ఎందుకు 1000 గ్రహాలు అనేవి ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి, అలాంటివి విషయాల గురించి ఈ వీడియోలో వివరిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. గురుడు అంటే బృహస్పతి. గురుగ్రహం అనగానే సహజమైనటువంటి శుభగ్రహం, జ్ఞానానికి కారకుడు, ఆధ్యాత్మికకు కూడా కారకుడు, మతానికి, గ్రంథాలకు, టీచర్స్, బ్యాంకర్స్, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్, కుటుంబ సంతోషానికి, పిల్లలు సంతానం వృద్ధి చెందడానికి, సంతానం ప్రాప్తించడానికి, ఇలా గమనించినట్లయితే ఎన్నో విషయాలకు కారకత్వం వహించేటటువంటి గ్రహం ఏదైనా ఉందనంటే గురుగ్రహం. గురుడు సహజంగానే శుభగ్రహం. ఈ గ్రహం ఎంత పెద్దదినంటే నాసా వారి రిపోర్ట్ ప్రకారం కూడా గమనించినా కూడా మిగతా అన్ని గ్రహాలు కలిపితే ఎంత బరువైతే ఉంటాయో మిగతా గ్రహాలు అన్ని కూడా ఒకే ఎత్తు అయితే ఈ గురుగ్రహము అనేది వాటి యొక్క బరువు కంటే కూడా 2.5 రెట్లు అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనంటే భూమి కంటే కూడా 318 రెట్లు చాలా బరువైనది అంత పెద్దటి గ్రహం. ఒక్కొక్క భూగ్రహాన్ని కనుక మనం పక్క పక్కన సెట్ చేసి అమర్చినట్లయితే 18 ఎర్త్ ప్లానెట్స్ గురుగ్రహం మీదే సెట్ చేయవచ్చు, అంతటి పెద్ద గ్రహం. అందుకే గురుడు సహజ శుభకారకుడు. ఎందుకు అనంటే సహజ చక్రంలో మేషం నుంచి మొదలుపెట్టినట్లయితే ధనుసుకు కారకుడు, మేనానికి కారకుడు, ధనుసు రాశి అనేది 9వ రాశి, అదేవిధంగా 12వ రాశి మీనరాశి, అలాంటి 9, 10 అధిపతి అయినటువంటి గురుగ్రహము సహజంగానే 11వ రాశి అయినటువంటి కుంభరాశిలో స్థితిని పొందబోతూ ఉన్నారు. కుంభం అనగానే దానికి కూడా అధిపతి శని, శని భగవానుడు. కుంభరాశి అనేది వాయుతత్వపు రాశి. ఇక్కడ 11వ స్థానము అంటే డిజైర్, ఫుడ్, ఫిలిం, నెట్వర్క్, ఫ్రెండ్స్, సర్కిల్స్, గైన్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. 9వ స్థానానికి అధిపతి అయిన ధనుసుకు అధిపతి. ధనుసు అనగానే 9వ స్థానం అనగానే ఫార్చ్యూన్, లక్, పూర్వజన్మ, ఎల్డర్ పీపుల్స్, విదేశీ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా 12వ స్థానము ఖర్చు, ఇన్వెస్ట్మెంట్, లాస్, డివినిటీ, చారిటీ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. 9, 12వ స్థానానికి అధిపతి గురుడు 11వ స్థానంలో ఉండబోతూ ఉన్నాడు. గురుడు 3 నక్షత్రాల మీదుగా ప్రయాణం చెయ్యబోతూ ఉన్నాడు 1-5 నెలల కాలం పాటు. ముఖ్యంగా చెప్పాలనంటే ధనిష్ట, శతవిష, పూర్వభద్ర ఈ నక్షత్రాల మీద వారు స్థితిని పొందబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహము మనకు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మీద 21 నవంబర్ 2021 నుంచి 2వ తేదీ జనవరి 2022 వరకు కూడా ఈయన ధనిష్ట నక్షత్రం మీద స్థితిని పొంది ఉంటాడు. ధనిష్ట నక్షత్రము సింపుల్ గా చెప్పుకోవాలనంటే ఇది స్టార్ ఆఫ్ వెల్త్, సంపదలకు కారకుడు. అదేవిధంగా సంగీత కళా వాద్యాలకు ఇష్టపడే వారందరూ కూడా ధనిష్ట నక్షత్రం కిందకే వస్తారు, బాగా వృద్ధి చెందుతారు. డెవలప్మెంట్ అనేది ధనిష్ట నక్షత్రం మీద ఉన్నంత కాలం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత 2 జనవరి 2022 నుంచి 1 మార్చి 2022 వరకు దాదాపుగా మరలా 2 నెలల పాటుగా శతభిష నక్షత్రం మీద ఉంటారు. శతభిష నక్షత్రానికి అధిపతి రాహు. గురుగ్రహం ఎప్పుడైతే కనుక రాహుగ్రహం మీద అంత కంఫర్టబుల్ గా ఫీల్ కారు. ఎందుకు అనంటే గురు రాహువుల యొక్క కలయిక, సహజంగా గురు చండాల యోగం అని అంటూ ఉంటారు. కాబట్టి గురువుకి జావు రాహుకి జాప్యం అనేది ఉంటూ ఉంటుంది. గురుడు దైవత్వం కలిగినటువంటి గ్రహం. రాహు అంటే ఇక్కడ శతభిష నక్షత్రము. శతభిష నక్షత్రము అన్నప్పుడు 100 మంది డాక్టర్లకు సమానమని చెప్తూ ఉంటాం. అందుకని ఈ యొక్క గురుగ్రహము శతభిష నక్షత్రం మీద ఉన్నంత కాలం 1-2 నెలల కాలంలో మానవాళికి ఉపయోగపడేటటువంటి ఔషధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా న్యూ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఇన్వెంట్ చేయబడుతూ ఉంటాయి. మార్చి 1వ తేదీ 2022 13 ఏప్రిల్ 2022 వరకు దాదాపుగా 1.5 నెలల కాలం పాటుగా పూర్వభద్ర నక్షత్రం మీద స్థితి పొందబోతూ ఉన్నాడు గురుగ్రహం. సహజంగా పూర్వభద్ర అంటే టెక్నికల్ నైపుణ్యత, అదేవిధంగా క్రియేటివిటీ, వీటి ద్వారా వీరు సమృద్ధిని పొందేటటువంటి నక్షత్రము అనేది పూర్వభద్ర నక్షత్రం. 3 నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఫలితాలు అనేవి సహజంగా ఉంటూ ఉంటాయి. గురుడు ఎంతటి శుభగ్రహం అనంటే సహజంగానే రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉంటాయి. ఏ రాశిలోకి ఎంటర్ అయితే కనుక ఆ రాశికి సంబంధించినటువంటి నదికి
పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి. 2022 సంవత్సరంలో ఎప్పుడైతే గురుగ్రహం మకర రాశిలోనికి ప్రవేశం చేస్తుందో అప్పుడు తుంగభద్రి నది పుష్కరాలు జరిగాయి. మరలా 2021 నవంబర్ 2021వ తేదీన ఎప్పుడైతే గురుడు కుంభరాశిలోనికి ప్రవేశం చేస్తాడు సింధు నదికి పుష్కరాలు జరుగుతాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం సహజంగా ఒక నదికి పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర యోగం వచ్చిన నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో ఎంతో శుభప్రదం, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి యొక్క గురుగ్రహం కుంభరాశి ప్రవేశము ద్వాదశ రాశుల వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ గురుని యొక్క మార్పు వృషభ రాశి వారిపై ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపించబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. మకర రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో ఇది కుంభరాశిలోనికి తన యొక్క ప్రవేశం చెయ్యబోతుంది. నవంబర్ 20వ తేదీ నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా ఈ కుంభరాశిలోని సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 16వ తేదీ 2022 నుంచి మీనరాశి సంచారం అనేది కొనసాగిస్తూ ఉంటాడు. అయితే నవంబర్ 20 దగ్గర నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి జాతకులకు ఈ యొక్క గురుగ్రహం అనేది ఏ విధమైనటువంటి ఫలితాలను ప్రసాదించబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాల గురించి క్లుప్తంగా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు గురుగ్రహము దశమ స్థానంలో పదవి ఇంట సువర్ణమూర్తిగా నవంబర్ 20వ తేదీ నుంచి సంచారం కొనసాగించబోతూ ఉన్నాడు. వృషభ రాశికి గురుగ్రహం యొక్క దృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క దృష్టి అనేది రహస్యాధిశాతు 2వ స్థానం, ఈ రాశికి 2వ స్థానం మీద, అదేవిధంగా 4వ స్థానం మీద, 6వ స్థానం మీద గురుగ్రహం యొక్క దృష్టి అనేది ప్రసరించబోతూ ఉంది. దశమ కేంద్ర స్థానమునందు గురుగ్రహం యొక్క స్థితి ఏదైతే ఉందో ఈ యొక్క స్థితి ఇక్కడ చూసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే కేంద్ర స్థానంలో దీర్ఘ సంచార గ్రహము అయినటువంటి గురుగ్రహము ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడనంటే చిన్న చిన్న వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తూ ఉంటాడు. వృత్తి ఉద్యోగాల పరంగా ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలతలను కూడా అనుకూలతలను మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. విరుగుట పెరుగుట కొరకు యుద్ధము పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయని అనుకో అవసరం లేదు. సువర్ణమూర్తిగా దశమ కేంద్రంలో ఫలితాలు అని అంటే కనుక వృత్తి వృద్ధాకాల పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీటి యొక్క ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ వృత్తి ఉద్యోగాల పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఉన్నత అధికారులతోటి చాలా తత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంటూ ఉండాలి ఈ యొక్క వృషభ రాశి జాతకులు. అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారు కూడా ఇంకా మరింత కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితే సాధించలేదంటూ ఏది ఉండదు. కష్టపడితే సాధించలేము అనుకున్నది కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి వీలున్నంత వరకు ప్రతి దాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగినట్లయితే మీకు ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. ప్రతి వృత్తిలో కానీ వ్యాపారాల్లో కానీ విజయ పరంపర మీకు కొనసాగుతుంది. ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ కింది స్థాయి నుంచి పై స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశం కింది స్థాయిలోకి వెళ్ళిపోకుండా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఎదిగేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్స్కి వచ్చినప్పటికీ కూడా నెగిటివ్స్లో కూడా పాజిటివ్ని చూస్తారు. అన్నిట్లోనూ కూడా అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. అంతటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు సిద్ధిస్తాయి. కాకపోతే ఏవైనా చిన్న ప్రతికూలమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందడుగు వేయండి ధైర్యంతో. మీకు తప్పకుండా ప్రతి పనిలోనూ కూడా విజయ పరంపర మీకు కొనసాగుతుంది. మీకంటూ రారాజులు ఎవరు ఉండరు అన్నట్టుగా ఉండబోతుంది. జాగ్రత్తగా మీ యొక్క ఉద్యోగాలను మాత్రం చేసుకుంటూ ఉండండి. ఏ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణికి వెళ్ళకండి. విజయం మీదే అవుతుంది. అనవసరంగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పొదుపు చేస్తేనే రేపు మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కువగా అప్పులు పాలవడం జరుగుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతమందికి అనుకోకుండా కొంతమందికి రుణాలు ఇవ్వటం వలన వారు తిరిగి ఇవ్వటానికి
తిరిగి మీకు ఆ డబ్బు ఇవ్వటానికి చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా అధికంగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సొంత బంధువులు సొంత మిత్రులు ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటటువంటి విధంగా వారి యొక్క ధోరణి వారి యొక్క ప్రవర్తన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సొంత మిత్రులు బంధువుల నుంచి కొంత చిన్న చిన్న వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. దశమ కేంద్రంలో గురుగ్రహం యొక్క సంచారం అనేది ఆ యొక్క దృష్టి అనేది కుటుంబ స్థానం మీద ఉండటం వలన వివాహాది ప్రయత్నాలు అనేవి కూడా కొద్దిగా ఆలస్యం అవడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతూ ఉంటాయి. కంగారు పడిన అవసరం లేదు, కొంచెం ఆలస్యమైనా సరే మీకు మంచి ఫలితాలే దక్కుతాయి. విదేశీ యానం, అదేవిధంగా దూర ప్రాంత సంచారాలు చేయవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయాణాలు అనేవి వాయిదా పడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే మాదిరిగా ఈ యొక్క గురుడు దశమ కేంద్రంలో ఉన్నప్పుడు గురుడి యొక్క దృష్టి అనేది షష్ఠ స్థానం మీద కూడా ఉంటూ ఉంది. కాబట్టి శత్రువులు ఎక్కువ మంది తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది. రుణబాధలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కొద్దిగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులోనూ సువర్ణ మూర్తిక పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా లేనప్పటికీ కూడా నవంబర్ 20వ తేదీ దగ్గర నుంచి ఏప్రిల్ 16, 2020 వరకు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త అయితే వహిస్తూ ఉండాలి. ఏ విషయాలైనా ఏ నిర్ణయాలైనా తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇల్లు అమ్మటం, కొల్లుగోలు చేయటము అనేటటువంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. బంగారము, వస్త్ర వ్యాపారస్తులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా చాలా జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. వీరు తీసుకునేటువంటి ప్రతి పని పట్ల ఒకటికి రెండు సార్లు ఆలోచనలు ఎన్నో చేసి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉండాలి. గురుని యొక్క కారకత్వాలు అయినటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదాలనేవి పడుతూ ఉంటాయి. శుభకార్యములు కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, వాయిదాలు పడటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మొత్తం మీద గురుగ్రహము ప్రతికూలతలను కూడా అనుకూలతలు మాత్రం తప్పకుండా ప్రసాదిస్తాడు. భయపడాల్సినటువంటి పని అయితే లేదు. గురువుకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. గురుగ్రహం యొక్క ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా 20వ తేదీ నుంచి కూడా ప్రాప్తించబోతూ ఉన్నాయి. గురుగ్రహము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, చిన్న చిన్న ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించుకోవడానికి గురువులను ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం, పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలను దానం చేయటము, శనగలను గురుని యొక్క ధాన్యాన్ని దానంగా చేయటం, అదేవిధంగా గురువు యొక్క సమిత అయినటువంటి రావి ఏదైతే ఉంటుంది రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.